శ్రీమద్భాగవతము ప్రథమ స్కంధము కుంతిదేవి శ్రీకృష్ణ యెడల తనకున్నటువంటి భక్తి ప్రపత్తులను ఆవిష్కరించిన తర్వాత ఆమె ఆ భావనలోనే పరిపూర్ణంగా నిలిచి ఉండటం చేత భగవంతుడు సంతోషించి మరలా తన చిరునవ్వు రూపంలో ఉండేటువంటి మాయను ఆమె మీద ప్రసరింపజేసి సహజ స్థితి అంటే లౌకికమైనటువంటి స్థితిలోకి మళ్ళీ ఆమెను కొని రావడం జరుగుతుంది. అటుపైన కుంతిదేవి కోరిక మేరకు కొంచెం పిలుచు. కుంతిదేవి కోరిక మేరకు శ్రీకృష్ణుడు కొన్నాడు మళ్ళీ వారితోనే ఉండటం జరుగుతుంది. మరల ద్వారకకు ప్రయాణం అవుదాం అనేటువంటి సంకల్పం చేయగానే ధర్మరాజు ప్రార్థిస్తాడు. అందుచేత మరలా హస్తినాపురంలో డిపోవటం జరుగుతుంది. మహాభారతంలో ఒక రకంగా ఈ విషయాన్ని చెప్పారు, శ్రీమద్భాగవతంలో ఒక విధంగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు. మహాభారతంలో ధర్మరాజు పట్టాభిషిక్తులైన వెనుక అంటే విషాదం దాటి పట్టాభిషిక్తులైన వెనుక అతను రాజ్యము పరిపాలనము దాని విషయమందు ఎక్కువ ఆసక్తి కలిగి యుద్ధరంగమున అంపసేయపు అనేటువంటి భీష్ముని విషయం మరచి ఉంటాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని పాండవుల్ని తీసుకుని భీష్ముని దగ్గరకు వెళ్ళి సమస్త ధర్మములు తెలిపినట్లుగా ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో ఎలా ఉంటుందంటే యుద్ధం ముగిసింది, అశ్వత్థామ చిట్ట చివరి ప్రయత్నంగా అపాండవం చేశాడు. ఆ సందర్భంగా కృష్ణార్జునుడు ద్రౌపది దుఃఖాన్ని చూసి అశ్వత్థామని పట్టుకురావటం, అటుపైన అశ్వత్థామ ఎడల ద్రౌపది చూపించినటువంటి సౌజన్యము ఇలా వస్తుంది. ఆ సౌజన్యం అయిన తర్వాత ఆ భావనలో ఉన్న సందర్భంలో యుద్ధం ముగిసిన సమయంలోనే వేసినటువంటి బ్రహ్మశిరో అస్త్రం కారణంగా బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రం కారణంగా ఉత్తర కడుపులో ఉండేటువంటి శిశువు కూడా సాగు బతుకుల మధ్య ఉండటం, అది కారణంగా ద్రౌపది సౌజన్యం కార్యక్రమం అయిన తర్వాత భాగవతంలో ఉదాంతం అయిన తర్వాత ఉత్తర కడుపులో ఉన్నటువంటి పరీక్షిత్తుని రక్షించడం అనే కార్యక్రమం జరుగుతుంది. అది అయిన తర్వాత కుంతిదేవి ప్రార్థన వస్తుంది. అంటే ధర్మరాజు ఇంకా పట్టాభిషిక్త అవల యుద్ధరంగంలోనే ఉన్నారు వీళ్ళంతా, అలా చెప్తుంది భాగవతం. ఇలా మనకు వైవిధ్యం కనిపిస్తుంది ఒకే మహర్షి రాసినటువంటి రెండు కథనాల్లో కూడా. దాని నుంచి ఏం తెలుస్తుందంటే ఇక్కడ భక్తి ప్రధానంగా ఉండేటువంటి ఘట్టాలను ఎక్కువ వివరించుకుంటూ వెళ్ళాడు. అక్కడ
కేవలము ధర్మము, వాటికి సంబంధించినటువంటి అల్లికకి సంబంధించినటువంటి విషయాలతో ఎక్కువగా ముందుకు సాగుతాం. ధర్మరాజు విషాదం అందులోనూ ఉన్నది, ఇందులోనూ ఉన్నది. ధర్మరాజుకి యుద్ధం అయిపోయిన తర్వాత విషాదం వస్తుంది. అర్జునుడికి యుద్ధం ముందు విషాదం వస్తుంది. భీముడికి అటువంటి బాధలు లేదు. అంటే వీరిద్దరూ కొంత మెత్తని మనసు గలవారని కూడా దాన్ని బట్టి తెలుస్తుంది. అందరూ ధర్మాత్ములైనా భీముడు ధర్మాత్ముడు, ధర్మరాజు ధర్మాత్ముడు, అర్జునుడు ధర్మాత్ముడు. ధర్మం నిర్వర్తిస్తున్నా ధర్మం కాబట్టి నిర్వర్తిస్తున్నారు తప్ప లోపల ధర్మమే కదా అనేటువంటి భావమే కాకుండా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు అధర్మం నిర్వర్తించేటువంటి వారిని కొంతమందిని శిక్షించవలసిన పరిస్థితి వస్తుంది. అలా శిక్షించినప్పుడు అధర్మం నిర్వర్తించారు శిక్షించాం ఇందులో బాధపడాల్సింది ఏముంది అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అధర్మం నిర్వర్తించారు తెలియక కదా నిర్వర్తించారు వాళ్ళకి, అదే సరి అయిన విషయం అనిపించింది ప్రతి వాళ్ళు. వాళ్ళకి కరెక్ట్ అనిపించింది కదా వాళ్ళు చేస్తూ ఉంటారు, మనకు కరెక్ట్ అనిపించింది వాడికి కరెక్ట్ అనిపించక్కర్లేదు. ఎవరెవరి పవిత్రతను బట్టి వాళ్ళకి తోస్తూ ఉంటాయి. ధర్మం బాగా తెలియాలంటే పవిత్రత బాగా ఉండాలి. ఎందుచేతనంటే పవిత్రత ఎటువంటిదంటే మనకు ఉన్నటువంటి అద్దంలో నుంచి బయట విషయాలు చూస్తున్నాం అనుకోండి, దీనికి ఎంత మురికి ఉంటే అంత బయట విషయాల్లో మురికి కనిపిస్తుంది మురికి. అలా ధర్మం బాగా ఉన్నటువంటి వాళ్ళు బాగా చూడగలుగుతారు. అది పవిత్రత నుంచి ధర్మం వస్తుంది, ధర్మం పవిత్రత కలిగిస్తూ ఉంటుంది. ఇట్లా ఒకదాన్ని ఒకటి పెంచుకుంటూ పోతూ ఉంటుంది. అంచేత ధర్మం ప్రకారం నిర్వర్తించడం తప్పే ఉంది అని చేతులు తెలుపుకోవటం అవుతుంది. ఎంత ధర్మం ప్రకారం నిర్వర్తించినా మనం నిర్వర్తించేది సరైనదేనా? ఈ నిర్వహణలో కొంతమంది జీవులు దుఃఖపడ్డారు కదా, కొంతమంది జీవులు బాధపడ్డారు కదా, కొంతమంది జీవులు ఇందులో నశించారు కదా అంటే మరణించారు కదా అని అనిపించడం ఇంకొంచెం మార్ధవం ఉండేటువంటి హృదయాలకు ఉంటుంది. అది మనం గమనించాలి. అంటే ఎంత మనం చేసిన పని కరెక్ట్గా చేసినా కరెక్ట్గా చేయడంలో కొంతమంది బాధపడ్డప్పుడు ఆ బాధ మనకి తగలటం అనేటువంటిది మృదు స్వభావాలకు జరుగుతుంది. అలానే పోనీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి పని చేయకుండా ఉందామా? అదొకటి ఉంది కదా, బాధపడుతూ ఉంటే పోనీ వాళ్ళు బాధపడతారు కదా అధర్మం చేస్తున్నారు పని వదిలేద్దాం మనమే బాధపడదాం అలా అనుకుంటే ధర్మానికి గ్లాని, అంటే ధర్మానికి న్యాయం చేయలేదు. నువ్వు తెలిసి ధర్మానికి న్యాయం చేయకపోతే నువ్వు శిక్షార్హుడు. భీష్ముడికి ధర్మం తెలుసు, ద్రోణుడికి ధర్మం తెలుసు. ధర్మం తెలిసి కురుసభలో ద్రౌపదీదేవికి జరుగుతున్నటువంటి అపచారం, అంతకుముందు జూదమప్పుడు అపచారం, ఇట్లా ఎన్నో అపచారాలు జరుగుతుంటే తెలిసి ఊరుకోవటం వల్ల కదా వారు మరణార్హులయ్యారు. వారిని వాళ్ళు మరణించడానికి కారణాలు వాళ్ళ నుంచే పుట్టుకొచ్చినాయి. అంచేత అధర్మం జరుగుతుంటే దాన్ని ఉపేక్షించడం ధర్మం కాదు. అధర్మాన్ని ఉపేక్షించకుండా ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించినా ఆ నిర్వర్తనతో చేతులు కడుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది ధర్మం నిర్వర్తించాం బాగానే ఉంది. మరి ధర్మం నిర్వర్తించాలి కదా నిర్వర్తించాం, కానీ వాళ్ళు జీవులే కదా నశించిన వాళ్ళు, వాళ్ళు మరణించారు కదా. ఎంతమంది మరణించారు? అటుపక్క 13 అక్షోహిణులు, ఇటుపక్క 5 అక్షోహిణులు, కొన్ని కోట్ల మంది మరణించారు. ధర్మం అనుసరించింది ఎవరు? గట్టిగా మాట్లాడితే 4,
కదా నలుగురు కోసం ఇంతమంది చచ్చిపోయారు అంతేగా నలుగురు మొండి వేధవులు ఉన్నారు ఈ మొండి వేధవులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని రకాలుగా చూసినా మాట వినలేదు దశాబ్దాల తరబడి వేచి ఉన్నా మాట వినలేదు ఏం చేయాలి ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు ఎప్పటికప్పుడు వీళ్ళని సంహరించడానికే వాళ్ళు కూనుకున్నారు తప్ప వాళ్ళు లొంగలేదు అపజయాల పాలైన కొద్దీ ఆవేశం ఇంకా కొంచెం పంతం పెరిగింది తప్ప అరే మనం తప్పు చేస్తున్నాం అనేటువంటి భావన రాలేదు ఆ నలుగురు వల్ల కదా దుష్ట చతుష్ట నలుగురు ఆ నలుగురు వల్ల ఇన్ని అక్షోహిణుల సేన మృతి చెందింది కదా మరి ఇలా మృతి చెందటానికి ఏమిటి కారణం ధర్మమే నిర్వర్తించింది అంటే దైవమే నిర్వర్తించింది దైవమే శాసించింది అందుకే అయ్యింది కానీ ఉంది కానీ నా ద్వారా నిర్వర్తించింది కదా అదే ఇక్కడ మీమాంస ఎవరో ఓ రౌడీ 100 మందిని చంపిన వాడిని ఇంకోటి చంపేటాన్ని పేపర్ చదివితే మనకి ఇబ్బంది లేదు మన వల్ల వాడు చచ్చిపోయాడు అనుకోండి అది అసలు చాలా ఆశ్చర్యమైన విషయం ఎందుకంటే మన వల్ల ఎవరు చచ్చిపోలేరు అలా జరిగిందనుకోండి వాడు చచ్చిపోతుంటే వాడు గిరగలేదు అనుకుంటే మనం చూసాం ఎట్లా ఉంటుంది అది గిరగలేదు అనుకుంటుంటే దేనైనా ఓ పావును కరబెట్టుకుంటే చాలు గిరగలేదు అనుకుంటుంది ఎట్లా ఉంటుంది ఒక తేలిని చెప్పేసి కొట్టాం అది పూర్తిగా చావలేదు గిలగిలా తనుకుంటుంది ఎట్లా ఉంటుంది ఒక చీమని తొక్కుతాం పూర్తిగా తొక్కాం అది నేను అది సగంలో గిలగిలా కొట్టుకుంటుంది ఎట్లా ఉంటుంది కష్టంగా ఉండదు ఎందుకుంటుంది అలవాట్లేదు మనకు సంపట కదా మరి ధర్మరాజు ధర్మరాజు ఎటువంటి వాడు అంతకన్నా మృదు స్వభావం ఎవ్వరులేదు ఆయనకి అన్నదమ్ములందరికీ కోపం వచ్చింది ద్వేషం వచ్చింది అప్పుడప్పుడు పగ కూడా వచ్చింది పోయింది మంచివాళ్ళు కాబట్టి ఏది మర్చిపోవటం ఉండదు కానీ క్షమించటం ఉంటుంది ఫర్గెట్ అండ్ ఫర్గివ్లో ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు యూ కెనాట్ ఫర్గెట్ బట్ యూ కెన్ ఫర్గివ్ ఎట్లా మర్చిపోతా మర్చిపోలేవు కానీ క్షమించచ్చు అంటే ఎప్పటికప్పుడు ధర్మరాజు క్షమించేస్తూ ఉండేవాడు పోలేదా వాడు తెలియకట చేస్తున్నాడు మళ్ళీ చేశాడు మళ్ళీ తెలియక చేశాడు మళ్ళీ చేశాడు మళ్ళీ తెలియక చేశారు అది అంతకంతకంతే పెరుక్కుంటూ వచ్చింది కదా వాడు విషాణం పెట్టి తమ్ముడిని చంపేస్తే దైవం మన ఎందున్నాడు కాబట్టి బతికాం అయిపోయింది అయిపోయిన తర్వాత భీముడికి లోపల ఉంటుంది టైం రాదా చూద్దాం వీడి సంగతి అని ధర్మరాజుకు ఉండదు అట్లాగే లక్క ఇంట్లో పెట్టారు విదురుడే కబురు పెడతాడు యాక్చువల్ నిజానికి జాగ్రత్తగా ఉండు ఓకే ఎక్కువ సంతోషపడిపోక అది సులభంగా కరిగిపోయి అందులో మీరు ఇరుక్కుపోయి చచ్చిపోతారు మరి తెలిసి అట్లా కుట్ర పని చేసినప్పుడు వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి అందరి మీద కోపం రావాలి కదా పెదనాన్న తెలియదు విషయం సో ఈ విధంగా అయిపోయింది ఆ పైన ఈ తర్వాత జరగాల్సిన విషయాలు ఇంకా భయంకర ఒకదానికన్నా ఒకటి చాలా ఎక్కువ మోతాదులో అపచారం జరిగింది కదా జరిగినా కూడా ఒప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి కూడా పోన్లేరా ఒక 5 ఊళ్ళు ఇవ్వరా అన్నా కూడా అది కూడా ఇవ్వని వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళని చంపాల్సి వచ్చేసరికి అర్జునుడికి ధర్మరాజుకి ఇంకా పరిష్కారం లేదా అని లేదు పరిష్కారం ఉంటే మీరన్నా ఉండండి లేకపోతే మేమన్నా ఉంటాం భూమి మీద అనే పరిస్థితి పట్టుకొచ్చారు
అందుచేత ఆ విధంగా సంహరించక తప్పలేదు. శ్రీకృష్ణంతటి వాడు భీముణ్ణి ద్రౌపదిని మీ ప్రతిజ్ఞల కన్నా ఈ 18 అక్షోహిణుల సైన్యం యొక్క ప్రాణాలు, అంతేకాదు గుర్రాల ప్రాణాలు, ఏనుగుల ప్రాణాలు, ఇన్ని ప్రాణాలు ఉన్నాయి కదా, వీటన్నీ బతకడం ముఖ్యమా, మీ శవదాలు నెగ్గటం ముఖ్యమా, అందుకని నేను వెళ్ళి త్రికరణ శుద్ధిగా ఇంకొక ప్రయత్నం చేస్తాను. దైవమే ప్రయత్నం చేసినా లొంగలేదు, తప్పలేదు. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేశారు. యుద్ధం చేసే ముందు అర్జునుడికి వచ్చిన విషాదం రావటంలో మనం తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. మృదు స్వభావాలకి శిక్షించడం అనేటువంటిది కొంచెం కష్టం, కానీ ధర్మానందం ఉన్నారు కాబట్టి, ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి శిక్షించాలి. శిక్షించింది ధర్మం ప్రకారమే అయినప్పటికీ కూడా శిక్షింపబడిన వారి మీద అమితమైనటువంటి జాలి, ప్రేమ, దానిలోంచి బాధ వస్తుంది. అలా వచ్చేవాడు ధర్మరాజును, అర్జునుడు, వీళ్ళందరూ. అందుచేత ఏమైంది? అంతా అయిపోయింది, యుద్ధం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మిగిలింది? ధర్మం మిగిలింది. వీళ్ళు 5 మిగిలారు. వాడు అన్నయ్య అనేవాడు వాడు ఉన్నాడని ఎన్నడో తెలియదు, వాడు చచ్చిపోయాడు. తర్వాత పెదనాన్న పిల్లలందరూ చచ్చిపోయారు, చుట్టూ ఉండేటువంటి బంధువులందరూ చచ్చిపోయారు, తెలిసినటువంటి రాజవంశాలన్నీ చచ్చిపోయినాయి, అందరూ చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? నేను రాజ్యం కోరాను కదా, రాజ్యాకాంక్ష వలన నాలో ఉండకపోతే ఇంతమంది హింసపడుతుంటే ఈ బుద్ధి ముందెందుకు రాలేదు అని పెంచింది ధర్మరాజు. నిజానికి రాజ్యాకాంక్ష కాదు, అది ధర్మకాంక్ష. రాజ్యాకాంక్ష అయితే 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని ఎందుకు అంటారు కదా. కానీ ఏమనిపించిందంటే ఇంతమంది సంహరింపబడ్డారే అన్న దుఃఖం. తక్కువ రైటో అది వేరే సంగతి, ఇంతమంది సంహరింపబడ్డారు కదా. అంచేత ఏదైనా యుద్ధం అంటే జన నష్టం ఉంటుంది. అది ఎంత బాధ్యతతో కూడింది? తప్పనిసరి అయి తప్పక చేశాడు కాబట్టి ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ గుర్తుకురారు. అందుకని ధర్మరాజు బాధపడతాడు. ఎంత బాధ వస్తుందంటే, అంటే ఈనాళ్ళు ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వచ్చాడు ఎక్కడ తప్పకుండా. నిజానికి ధర్మానికి ప్రతీకే ధర్మరాజు. ధృతరాష్ట్రంతటి వాడు ద్రౌపదీదేవి ధర్మానికి సంబంధించిన ప్రశ్న వేసినప్పుడు తాను అధర్మం, తన నుంచి అధర్మం జరుగుతుందని తెలుసు కూడా మౌనంగా ధర్మరాజు ఉన్నాడు కాబట్టి ధర్మరాజు చూపించి అతనికన్నా ధర్మం తెలిసిన వాడు ఉన్నాడా, మరి అతను అధర్మం అయితే ఇది అధర్మం అని చెప్తాడు కదా, అతను మాట్లాడకుండా ఉన్నాడు కదా, కాబట్టి ధర్మమే అయి ఉంటుందని చెప్పాడు. ధర్మరాజుకి తెలిసిన ధర్మం, ఆచరించిన ధర్మం అసలు, అందుకే ఆయనకు అసలు పేరు యుధిష్ఠిరుడు, బిరుదు ధర్మరాజు అనేటువంటి. అంతా అయిపోయిన తర్వాత ధర్మం ఆచరించాను బాగుంది, ఇప్పుడు ధర్మం కోరని కోర్టుకు వెళ్ళి ఏదో దయాదులతో యుద్ధం చేసి ముసలాళ్ళు అయిపోయినకుండా వాళ్ళు మనం కూడా అయిపోతాం కదా. చిట్ట చివరికి వీడికి 90 వచ్చి వాడికి 90 వచ్చి అదేగా జరిగింది. వీళ్ళు యుద్ధం అయ్యేసరికి ఒక్కొక్కరికి 90 వయసులో ఉన్నారు అందరూ. ఏమిటి ఇప్పుడు సాధించాం? లౌకికంగా ఏం సాధించలేదు, ధర్మం నిలబెట్టి. అది ఎంత ధర్మమైనా ఇది ఈ జరిగింది చాలా బాధ పెట్టింది. ఆ బాధపడటం చేత ఆయన బంధువులను తను చంపాను అనుకున్నాడు. నేనే కారణం వీళ్ళందరూ చచ్చిపోయాను కానీ
అట్లా వచ్చేస్తుంది కదా. మనం కారణం కాదు. ఎందుకంటే ఏదైనా జరిగింది అంటే మన నిమిత్త కారణం తప్ప మనం కారణం కాదు. అన్నిటికీ పైన ఒకటి ఉంటుంది, అది జరిపిస్తూ ఉంటుంది. పొరపాట్లు జరిగినా మంచి జరిగినా అది ఏదో నడిపిస్తూ ఉంటుంది, దాన్ని అనుభవించడం మనం అంత వస్తూ ఉంటుంది. మంచి జరిపిస్తే ఆనందం కలుగుతుంది, బలవంతంగా మన చేత మనకి ఇష్టమైనవి కూడా జరిపిస్తూ ఉంటే దుఃఖం కలుగుతూ ఉంటుంది కదా. కానీ నీకు ఏమనిపించింది అంటే నేను యుద్ధం చేయను, వాళ్ళని తీసుకుపోని అని ఉంటే బాగుండదు కదా అనిపించింది. ఇప్పుడు అనిపించింది ఆయనకి, ముందు అనిపించరా? అర్జునుడికి ముందే అనిపించింది కదా. ఆయనకి అనిపించింది, ఈయనకు అనిపించింది ఒకటే. చంపక ముందు ఆయనకు అనిపించింది, చంపిన తర్వాత ఈయనకు అనిపించింది. ఏంటి తాత ఏమో అక్కడ ఉన్నాడు, గురువుగారిని మన చేతులతోనే చంపేశాము కదా. ఇట్లా రకరకాలుగా మనం ఏవో చేసాం కదా. అన్నదమ్ములందరినీ మట్టు పెట్టాం, బావగారిని మట్టు పెట్టాం. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకొక డైమెన్షన్ ఉంది. ఇన్ని లక్షల మంది చచ్చిపోతే, ఇన్ని కోట్ల మంది చచ్చిపోతే వీళ్ళ భార్యలంతా ఏమయ్యారు? అవును, వాడిని చంపామనుకోండి, వాడికి పెడా ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచించాలి. వాళ్ళంతా అనాథలేగా, అంతేనా? వాళ్ళందరూ గుర్తొచ్చారు, ఇంకా బాధ పెరిగిపోయింది. ముందు నలుగురు కోసం కోట్లు పోయారు, నలుగురే వాళ్ళ కోసం కోట్ల మంది చచ్చిపోయారు. ఇప్పుడంతే ఎక్కడో ఒక చోట పురుగు దొరుకుతుందో, 10 మంది బుర్రలో కొట్టేయండి ఆ దేశానంటే కొట్టేస్తుంటారు. అంతే, ఎట్లా ఒక శ్మశానం అంట కాలుతూ ఉంటుంది, సంవత్సరాల తరబడి కాలుతూ ఉండట్లా శ్మశానాలు భూమి మీద ప్రతి చోట రోజు చంపుకోవడం అనేది జరుగుతూ ఉండట్లా. ఇదంతా ముందు ఆలోచిస్తామా? ఆలోచించాం. మనం అనుకున్న సిద్ధాంతం ఇక సిద్ధాంతం కాదు, ధర్మం. అంచేత అర్జునుడికి అదృష్టవశాత్తు కృష్ణుడు రథంలో ఉండటం చేత అప్పుడు చెప్పేశాడు, నీకోసం కాదు యుద్ధం, ధర్మం కోసం యుద్ధం. రాజ్యం పొందడం అనేటువంటిది నీకోసం కాదు, ధర్మం కోసం. అలా కాకపోతే భవిష్యత్తులో ఎలా అయినా బతకచ్చు అనేటువంటి ఒక అడవి ఒకటి ఏర్పడుతుంది. నాగరికతలో ఏముండవు, అంతా ఆటవిక చేత ఎవరిని ఎవరైనా చంపేసి అక్కడ కూర్చోవచ్చు, ఎట్లాగైనా చంపేయచ్చు కూడా. వెనకని చంపేయచ్చు, రాత్రిపూట చంపేయచ్చు, పడుకుంటే చంపేయచ్చు. ఇవి కదా వాళ్ళు చూపించారు. అభిమన్యుని అన్ని పక్కల నుంచి చంపేశారు, ఉప్పు పాండవులను నిద్రపోతుంటే చంపేశారు. ఇంక ఏంటికి తిరిగి ఇట్లా చంపేయటం అంటే ఇటువంటి అంతకుముందు కూడా పిచ్చి పిచ్చి పనులు చాలా చేశారు కదా, అయినా నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నట్టు వస్తుంది. కాబట్టి ఇంత ధర్మం తెలిసిన వాడు నువ్వే ఒప్పుకున్నావు అంటే అలాగే ఉండాలనుకుంటారు మిగతా వాళ్ళంతా, ఆలోచించుకో. అది కృష్ణుడు చెప్పేటువంటిది. వీళ్ళందరూ ఎక్కడికి పోరు? వీళ్ళందరూ నాలోకి వచ్చేస్తారు, ఊరికే బట్టలు మారుస్తున్నాం, ఇవన్నీ పెద్ద చాలా చెప్పుకున్నాం కదా, 6 ఏళ్ళు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన మొదలుపెట్టాడు, మళ్ళీ ఎక్కడ చెప్తాం? వాడికి అయింది, వాడికి అవగానే వీడు వచ్చాడు. అంటే పూర్వభాగం వాడు, ఉత్తర భాగం వీడు. ఆయన పడుతున్నాడు బాధ. యుద్ధమున బంధువులను చంపితున్న దుఃఖం అనుభవించుతూ ధర్మరాజు దుఃఖోపశమనమునకై కృష్ణుని నిలువు మనెను. ఈ దుఃఖము మోహము వలన కలిగినది. జీవుల స్వభావంలో ప్రవర్తించుండగా జరిగిన సన్నివేశమును గూర్చి అహంకార విమోహితులైన వాడు తాను కర్తను అనుకుని బాధపడను. అది అక్కడ నువ్వు కారణంగా, నువ్వు నిమిత్త కారణంగా జరిగింది తప్ప నువ్వు కాదు దానికి కారణం అంటాడు. వాళ్ళు చచ్చిపోదామనే ఇన్ని రకాలుగా 90 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశారు, చచ్చిపోయారు. చచ్చిపోయినా వాళ్ళు ఎక్కడికి పోతారు? మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే బుద్ధితో వస్తారు. కొంత బాగుపడతారు, ఎందుకంటే యుద్ధంలో చచ్చిపోయిన వాడికి కొంత సంస్కారాలు ఏర్పడతాయి. పోతే 2 రకాలుగా పోవాలట. యోగ సిద్ధి పొంది తెలిసి శరీరాన్ని వదిలేయాలట, అయితే చచ్చిపోతామని తెలుసు కదా యుద్ధానికి వెళ్తా. యుద్ధంకి వెళ్ళిన వాడు అక్కడి నుంచి అవి పట్టుకొస్తానని చెప్తాడా?
బొంబాయి వెళ్ళినట్టును బెంగళూరు వెళ్ళినట్టు లేకపోతే ఏదో స్విట్జర్లాండ్ వెళ్ళినట్టు వెళ్తాను వెళ్తామా వెళ్ళంగా తిరిగి వస్తామో రామో తెలియదు కదా. అంటే చావటం చాలా ధ్రువము అని అనుకుని వెళ్తాడు, వస్తే అదృష్టం. మరి అలా వెళ్ళటానికి ఎంత సంసిద్ధత కావాలండి? పైగా ముందు పరిగెడతారు కొంతమంది కదా, యుద్ధం మన సినిమాలోనే చూస్తానండి, మన అంతకన్నా ఎక్కడ చూస్తాం, మనం చెయ్యం, మనం చూడం, మనం సినిమాల్లో చూస్తాం. ఇలా పరిగెత్తుకుంటూ ముందెళ్ళిపోతారా వాళ్ళందరూ చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నారు వెళ్తారా? ఎవరన్నా ఎప్పుడు సినిమా చూసినా అట్లా వెళ్ళగలనా అనిపిస్తుంది. అలా వెళ్తేట కొన్ని వందల జన్మల పురోగతి వస్తుంది మనిషి. అందుకనే చచ్చిపోతే యుద్ధంలోనో చచ్చిపోవాలి, లేకపోతే యోగ సిద్ధితోనో దేహం వదలాలి అని చెప్తా. ఎందుకంటే గెలిస్తే అది కీర్తి, ఇక్కడ అక్కడ చచ్చిపోతే అక్కడ కీర్తి, మళ్ళీ వచ్చేప్పుడు చాలా ఉత్తమోత్తమంగా దిగొస్తావు. అంతకుముందు నీకు ఉండేటువంటి సంస్కారముల కన్నా కొన్ని వేల రెట్ల సంస్కారాలతో మణిని పడతావు. అందుకని మరణిస్తానని తెలిసి నువ్వు అందులోకి వెళ్ళావు కాబట్టి కదా. సరే అది యుద్ధం యొక్క స్వరూప స్వభావం అనుకోండి. అంచేత కృష్ణుడు ఏం చేశాడంటే ఇక్కడ కాదు, వీళ్ళందరూ చాలామంది చెప్తారు, ధర్మరాజు వ్యాసుడు ధౌమ్యుడు బోల్డ్ మంది బోల్డ్ చెప్తారు, ఎంతోమంది ఋషులు కూడా చెప్తారు, చాలామంది వస్తారు. అయిపోయింది కదా ధర్మం, ఇప్పుడు నెలకొన్నది కదా. అందుకని ఎంతోమంది ఋషులు మహర్షులు ఏవో విపరీతంగా వస్తారు అందరూ. అదంతా ఇక్కడ లేదు, మహాభారతంలో చదువుకో. ఎన్ని చెప్పినా ఆయనకు లోపల, ఎన్ని చెప్పినా ఆయన చంపారు కదా అంటాడు. అంటే ఇప్పుడు మహాభారతంలో ఏం చెప్తారంటే, నీకన్నా భయంకరంగా పరిస్థితుల్లో పడిపోయి ఇంతకన్నా ఘోరంగా హింసించబడి తప్పక ధర్మాన్ని అనుసరించేవాడు కాబట్టి ఇలాగే చంపినవాడు కథ ఒకటి ఉంది నీకు తెలుసా అని అడుగుతాడు. ఎప్పుడు కూడా మనం ఎక్కడికైనా అదే చెప్తుంటే చాలాసార్లు చెప్పుకున్నాం, ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో మనకు తెలియదు. అంటే ఎవరో చచ్చిపోయి ఉంటారు, అయితే పెద్ద ఆపరేషను, లేకపోతే ఆపరేషన్కి వెళ్తున్నాడో, సావు బతుకులో ఉండే ఆపరేషన్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. వాళ్ళకి వెళ్ళి పోయేమో ఇంత ఆపద వచ్చిందా మిగిలిన భార్య మనం ఏడిస్తే వాడే ఏడుస్తూ ఉంటాడు లోపల. అందుకని ఏం చేస్తాం, ఇంతకన్నా భయంకరమైన ఆపరేషన్ జరిగి బయటపడిన వాడికి వచ్చేస్తే అమ్మో మనకు అంత లేదులే అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఎముక విరిగి బాధపడుతున్నాడు అనుకోండి, వాడికి నాలుగు చోట్ల ఎముకలు విరిగిన వాడికి కథ చెప్పాలి. ఒక చోట విరుక్కుని సరిగ్గా అతుక్కోలేదనుకోండి వాడు ఏదో ఏడుస్తూ ఉంటాడు. మొన్న ఆ మధ్య ఒకటి చూస్తాను, ఒకే ఎముక ముక్కలు ముక్కలుగా విరిగిపోయి లోపల ఉంది, అవన్నీ చేర్చడానికి చాలా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏంటి, వాడికైనా అమ్మ మనం కొంచెం ఇలా ఇంతకన్నా మించిన ఆపదలు కలిగిన వాడి గురించి చెప్తే ఓహో మనకంత ఆపద లేదులే. అది కదా చేస్తాడు ధౌమ్యుడు. ధర్మరాజు చాలా కుమిలిపోతాడు అడవుల్లోకి వచ్చినప్పుడు. ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడో మనకు తెలుసు కదా కథ. అత్యంత వైభవం నుంచి రాజసూయం చేసి చాలా వైభవంతో ఉన్నటువంటి వాడు ఈ జూదం మూలంగా మర్నాడు రోడ్డు మీద కాదు అడవుల్లోకే వచ్చేసాడు. ఎంత కుమిలిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు, ధౌమ్యుడు ఇది కాదని ఇట్లా కష్టాలు పడ్డ కథలు చాలా ఉన్నాయి. ఇంకా ఇక న్యాయం, నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వెంట, వాళ్ళు ఆవిడుంది కదా. అట్లా లేదు, ఇప్పుడు రాముడికి ఎవరు వచ్చాడు, ఒకడు వచ్చాడు భార్య వచ్చాడు, ఇంకా అంతకన్నా భయంకరంగా నలుడు, అంతకన్నా భయంకరంగా హరిశ్చంద్రుడు. ఇలాంటి కథలన్నీ చెప్పానుకోండి, నీది హరిశ్చంద్రుడు పరిస్థితి కాదు కదా, నీకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, హరిశ్చంద్రుడు పెళ్ళని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్న
కొడుకు నమ్ముకున్నాడు. శ్మశానంలో కరపట్టు కాగడాలు పట్టుకుని శవాలు కాపలు కాసాడు. అంతకన్నా ఎందుకు బాధపడతావు అన్న అని చెప్తే ఏమవుతుంది? అందుకనే కష్టంలో ఉండేవాడు హరిశ్చంద్రుడు. నాటకంలో చదువుకోవాలి, మహాభారతంలో రాసిన కథన చదువుకోవాలి, లేదంటే ఎస్వి రంగారావు నటించిన సినిమా చూడాలి. చూస్తే కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది. మనిషి మొత్తం భూమి మండలాన్ని ఎరుతున్నటువంటి వాడు ఊహించని విధంగా అట్లా రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం అంతా ఇచ్చేసి ఇంకా తీరకపోతే భార్యని పిల్లవాడిని అమ్మేసి ఇంకా తీరకపోతే తను కూడా అమ్మేసుకుని ఎందుకనే ధర్మం. అందుకే కదా ఆయనకి చాలా ఉన్నతమైన ఆసనం ఉంటుందట ఇంద్రసభలో హరిశ్చంద్రుడు. అంచేది అటువంటి కథలు చదువుకున్నాం అనుకోండి, ఇలా చెప్తాడు, ఎన్నో కథలు చెప్తాడు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కరుణాళుడు ధర్మరా హరిశ్చంద్రుడు ఇట్లా. మరి ఈయనకేమీ శుభ్రంగా ఏ పూట ఫుడ్కి ఏం లోపం లేదు. స్టార్ హోటల్ భోజనం ఎందుకంటే అక్షయపాత్ర రాముడికి అక్షయపాత్ర ఏదండి, నలుడికి ఏది? నలుడు మరీ ఘోరం బాబు, మొత్తం పోతుంది. చదవండి, చాలాసార్లు విష్ణు సహస్రనామం కూడా చెప్పా, చదవరు? ఏవో మనకు వచ్చే పిల్లి పిల్లి కష్టాలే పెద్ద పెద్ద కష్టాలుగా భావించుకుంటాం. కష్టం ఉండే సినిమా చూడలేరు ఈరోజు. ఆ బోర్ అండి, ట్రాజడీ అండి. ట్రాజడీ ఏంటి? ట్రాజడీ చూస్తే లోతులు పెరుగుతాయి. కామెడీకి ఏమి లొల్లాయిగా ఉంటుంది, సూపర్ఫిషియల్గా ఉంటుంది కామెడీ. ఒక కష్టం వస్తే భరించగలవా లేదా అనే చోటే ఉంది లెక్క. మరి ఇలా చెప్పుకుంటూ ధర్మరాజుగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ధౌమ్యుడు వచ్చాడు. మళ్ళీ చివరి పడిపోతే కృష్ణుడు హోమియం మందు వేసినట్టుగా ఇదింతగానో భయంకరమైన ఒకటి ఉంది, అది తెలుసా నీకేమన్నా? వాడికన్నా నువ్వు ఎందుకు ఊరికెట్లా నీలుగుతున్నావు అన్నట్టుగా మాట్లాడతాడు కృష్ణుడు. అంటే వాడేవాడు ఆకది అంటే మరి నాకు తెలియదే అంటాడు. అంటే అప్పుడు నారదుని పిలిచిన పది చెప్పి వస్తాను వెళ్ళిపోతాడు. ఆ కథ చెప్పిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే ఆ తర్వాత పట్టాభిషేకం అందులో పడిపోతాడు, ఇది మర్చిపోతాడు. ఎవరు? భీష్ము. ఇక్కడ అవన్నీ తీసేసి డైరెక్ట్గా ధర్మరాజుకి విషాదం కలిగింది. చేతనంటే ఆయన పట్టాభిషేకం అనే అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతాడు కృష్ణ తిరిగి వచ్చి రోజు వీడికి ఇది కాదు మందు మనం అని ఇద్దరికి ఒక్కసారి పరిష్కారం ఇవ్వచ్చని ధర్మరాజుని సరాసరి భీష్ముడి దగ్గర తీసుకెళ్తాడు. ఆయన చెప్తాడు, విను, నీకు అన్ని సందేహాలు పోతాను. అసలు అన్నట్టే గుర్తున్నది దీనికి, ఇది మహాభారతం. ఇక్కడ యుద్ధరంగం నుంచే వెళ్ళినట్టు ఉంటుంది. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధర్మరాజు విషాదంలో భాగవతంలో తన దేహమును పోషించుకున్నట్టుకు అనేక మృగములను చంపువారనే దుర్జనుడు అందరూ. చంపించేవాడు మరియు దుర్జనుడు జంతువులను గాక గురువులను బ్రాహ్మణులను అన్నదమ్ములను కొడుకులను చంపించినవాడు ఇంకెంతటి పాపకర్ముడు. ధర్మరాజు భావం, తన దేహం పోషించుకున్నట్టుకు అనేక మృగములను చంపువారనే దుర్జనుడు అందరు. నీ ఆకలికి ఏదో ఒకటి చంపే బాగానే ఉంది తినటం కోసం, ఇంకా చంపడమే ఒక వ్యసనంగా ఉందనుకో నీకు వేటాడి, ఎందుకు చంపడం? ఎందుకు చంపుతున్నావు? అది అధర్మం. చంపించువాడు మరియు దుర్జనుడు జంతువులను గాక గురువులను బ్రాహ్మణులను అన్నదమ్ములను కొడుకులను చంపించినవాడు ఎంతటి పాపకర్ముడు. ఇది ఎంతయో రాజ్యాకాంక్షచే నా వలన జరిగినదే కదా, నా వలన జరిగినదే కదా. లక్షల సంవత్సరముల వరుసగా నరక ప్రాప్తి కలిగినను నాకు ఈ పాపము తీరదు. లక్షల సంవత్సరములు వరుసగా అట్లా కంటిన్యూస్గా పర్మనెంట్గా నరకంలో పెట్టినా కూడా ఈ పాపం అంతా తీరుతుందా అని చూపించింది. ఉన్నటువంటి ప్రజలను పరిపాలించి రక్షించవలసిన రాజు శత్రువులను వధించినతో పాపము లేదనియో, రక్షణకై అధర్మ యుద్ధము చేసినను దోషము లేదనియో,
శాస్త్రములలో చెప్పబడినది. మీరు ఆ మాటలు చెప్పినను ఓదార్చడకు యత్నించుతున్నారు. తప్పులేదని చెప్తున్నారు అందరూ. విజ్ఞాన దృష్టితో సూచనతో మీ వాదము సమర్థింపదగినది కాదు. చతురంగ బలములను అక్షోహిణుల సంఖ్యలో చంపించి తిని చనిపోయిన బంధువుల భార్యలకు నేను చేసిన ద్రోహం తప్పుకొనటకు సాధ్యమైనది కాదు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళాడనుకోండి, రథం వేసుకుని చక్రవర్తి వస్తున్నాడంటే ఊళ్ళో ఏముంటాయని చూసేవాళ్ళు, మగవాళ్ళు ఎవరు ఉండరు, అన్నీ తెల్ల ముసుగులే చూస్తుంటాయి. ఎట్లా చూస్తాయి, నా ముగ్గుని చంపించి నేనే కదా అని చూస్తా. ఇది కదా నాకు ఎప్పటి నుంచి సేంద్రీయం చెప్పాడు ఆయన. బాగుంది కదా, అంటే మనం ఊహించాం కదా. మనం మామూలుగా సినిమాలు కూడా ఆయన గెలవంగానే ఆపేసి పట్టాపిటాకం చూపిస్తారు, అయిపోతుంది. బట్ ఇదేంటి, ఇవన్నీ మరి సత్యాలు కదా, హార్డ్ రియాలిటీస్ కాదు. అందుకనే ఒక మనిషిని అది మనం ఏదో మనకు పొరపాటు చేసాడని వాడిని దెబ్బ కొడదామని చూస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాడి మీద ఆధారపడిన తల్లిదండ్రులు, వాడి భార్య పిల్లలు ఇంతమంది దెబ్బతింటారు ఒక్కని కొడుకు. అంతేగా, ఒక్కడిని మోసం చేస్తే ఎంతోమందిని మోసం చేసిన వాడు అవుతావు. అంత లోతేది మనకి. ఒకరికి అపకారం చేస్తే ఎంతోమందికి అపకారం జరగచ్చు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు ఎన్ని చెప్పినా ఒకదానికి నాకు సమాధానం దొరకట్లేదు అంటున్నాడు. ఏంటది, చనిపోయిన బంధువుల భార్యలకు నేను చేసిన ద్రోహము తప్పించుకొనటకు సాధ్యమైనది కాదు. గృహస్థాశ్రమం ఉన్నవారు అశ్వమేధములు మొన్నకు యజ్ఞములు చేసి బ్రహ్మహత్యాది పాతకముల నుండి విమోచనము చెంది నిర్మలత చెందుదరని శాస్త్రములు చెబుతున్నవి. ఈ యజ్ఞములలో మరికొన్ని జంతువులను చంపవలను కదా. మళ్ళీ ఇప్పుడు ఏదో నా చేత యజ్ఞాలు చేయమన్నారు రకరకాలుగా. మరి అందులో చంపడమేగా, ఇప్పటికే చంపడం అంటే ఇంకా ఆయనకి సాచురేషన్ వచ్చింది. పిచ్చేమని కూడా ఇంకా చంపమంటే చంపేస్తానంటున్నాడు. మళ్ళీ చంపాలి కదా. బురద నీటితో బురదను కరగటం సాధ్యము కాదు. మద్యపాత్రను మద్యముతో కడిగించడం శుద్ధి అగునా. అట్లే హింస వలన కలిగిన దోషము హింసాత్మకమైన యజ్ఞముల వలన పోగొట్టుకుని చూచుట పాపమును పెంచుకునే ఎగు కానీ వదిలించుకునట కాదు. ఇది ఎప్పటి విషయం, బుద్ధులు పుట్టడానికి 2500 సంవత్సరాల ముందు విషయం. ఏదో అహింస బుద్ధుడిచ్చాడు అంటారు కదా. ఇప్పటికి 10,000 సంవత్సరాల క్రితం అహింసా సిద్ధాంతం పతంజలి యోగ శాస్త్రంలో మొట్టమొదటి నియమంగా ఇస్తాడు. మొదలు పెట్టడమే దాంతో సాధన అంటే అహింస అంటాడు. అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడండి యజ్ఞాల గురించి అంటే, అప్పటికే యజ్ఞము అంటే జంతు బలి కాదు అనేటువంటి ఒక సిద్ధాంతం. ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు. ఇట్లు చింతించి ధర్మరాజు ప్రాయోపవేశమును నిర్ణయించుకొను. నవల కాదు, నేను తీసుకుంటా, నేను పోతున్నా. అలా వస్తుంది. అలా వస్తే ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఎంత నిష్ఠతో ధర్మం నిర్వర్తించాడో చెప్పుకుంటూ పోతే మనకి భారతం అంత అవుతుంది. ఎంత నిష్ఠ, అందరూ జారిపోయారు ధర్మం నుంచి ఎక్కడో అక్కడ. మన దారం దైవమే ప్రోత్సహించిన ధర్మంలోంచి దారిన అంతా నిలబడ్డాడు. నిలబడ్డా అంతా అయిపోయింది అంటే ఆ దాని ఇంపాక్ట్ అంతా భరిస్తూ వస్తారు కదా ధర్మం కోసం. కబురు పడిపోతుంది, అయిపోయింది సరే చేసాను ధర్మం. అప్పుడు అంతవరకు నిలబెట్టింది. ఇప్పుడు చూడండి, మనకి ఏమైనా బాగా విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎంతో మనోబలంతో ఆత్మబలంతో దాన్ని దాటి అదంతా వర్కౌట్ చేసుకుని వచ్చేసిన తర్వాత అందులోంచి బయటకు స్పృహతో పడిపోయినట్టుగా చూపించరు. అంతా అయిపోయిందా స్పృహతో పడిపోతా.
మధ్యలో స్పృహ తప్పితే కష్టం కదా, మధ్యలో ఎందుకు స్పృహ తప్పరు? ధర్మం నిలబెడుతున్న దాన్ని అదా స్పృహ పడుతుంది. అలాగే మనం కూడా చాలా క్లిష్టమైన సన్నివేశాల్లో జీవితంలో ఎంతో నిబ్బరంతో నెగ్గుడు ఎట్టుకొచ్చి అవి పరిష్కారం అవ్వగానే మనసు అన్నీ వదిలేస్తుంది, వదిలేగానే శరీరం చూపిస్తుంది రోగాల్ని, దాని ఇంపాక్ట్ అంతా అప్పుడు వస్తుంది. అలాగే ఈయన చాలా నిబ్బరంగా పట్టుకొచ్చాడు అంతా కూడా, యక్ష ప్రశ్నలు నహుష ప్రశ్నలు అక్కడంతా ఎన్నదమ్ములందరూ వాళ్ళ తెలివితేటలు ఏం పనికి రాలేదు, వాళ్ళ శక్తులు పనికి రాలేదు కదా. యక్షుడి దగ్గర నహుషుడి దగ్గర అయిపోయారుగా వీళ్ళందరూ. మరి ఎక్కడా తను దాటిస్తుందని అనుకుని నమ్మినటువంటిది ధర్మమే, అదంతా నిర్వర్తించి చివరికి అయిపోయింది. చేయవలసిన పని ధర్మం నిర్వర్తన చేశాను కదా, నేనే పోతా అన్నాడు. నా కొద్ది తప్ప మిగిలిన పాండవులను ధర్మధునితో బయలుదేరి రథములెక్కిపోయి పడిన నిర్ణయించుకోరు. కృష్ణుడు వారిని భీష్ముడు పడి ఉన్న చోటుకి కొనిపోయాను. ఇప్పుడు వీరికి మార్గం చూపించాలంటే అక్కడ పట్టుకోవాలి, ఎందుకంటే తాతయ్య ఒకటి, తాతయ్య రెండు, కృష్ణునితో సమానమైనటువంటి ప్రజ్ఞ, కొంచెం ఓ చిన్న తక్కువ అంతే. అక్కడ పట్టుకుపోతే ఈ ఆయన వీడిని ఎంగేజ్ వీడు అడిగేవాడన్నిటికీ అన్నిటికీ మొత్తం చెప్తాడు, ఎందుకంటే తను అర్జునుడు చెప్పాడు భగవద్గీత అంతా చెప్పి. అందుకని మళ్ళీ ఈ భారతంలో శాంతి అనుశాసిక పర్వాల్లో భీష్ముని ఉపదేశం అంతా అందుకని చదువుకోవాలి. మన చదివే విష్ణు సహస్రం కూడా అందులో. మిగిలిన పాండవులను ధర్మజుడితో బయలుదేరి రథములెక్కిపోయి భీష్ముని పాదములు ఆశ్రయించింది. కృష్ణార్జును ఒక రథము నా వెడలేదు, ఇందరు ఆశ్రయించుకుని ఉండగా నడమన్న భీష్ముడు యుద్ధరంగమున పడి ఉన్నను యక్షుల చే పరివేష్టింపబడిన కుబేరుని వలె వైభవంతో నొప్పాను. అంటే మరణ సమయంలో భీష్ముని వైభవం ఇక్కడ మనకు చూపిస్తా, అక్కడ ఉంది మహాభారతంలోనే భాగవతంలో. స్వర్గము నుండి దెబ్బతిని నేల కొలిన యొక్క వింత దేవత వలె యుద్ధ భూమిలో భీష్ముడు పడి ఉన్నాడు. స్వర్గము నుండి దెబ్బతిని నేల కొలిన ఒక వింత దేవత వలె, దైవం ఏది ఎందుకంటే వసువులో ఒకడు, ఎనిమిదో వసువు అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసి దైవం అతని చేత అలా నిర్వర్తింపచేసింది, అతను తెలిసిన విషయం ధర్మరాజుగా తెలియట్లేదు. నా వల్ల నా వల్ల అంటున్నాడు కదా, ఆయన ఆయన వల్ల కూడా అయింది కొంత. దైవం ఇలా నిర్ణయం చేశాడు నా విషయంలోనే దాన్ని అంగీకరించేశాడు. ఆ క్షణంలో తండ్రి కోసం అతను చేసిన మాటకి కట్టుబడిపోయాడు కదా. తర్వాత అంతమంది చెప్పారు పప్పులో కాలేసామని, సరే కానీ అయిపోయింది కదా, వాడి నిర్ణయం అలా ఉందనుకున్నాను. దైవ నిర్ణయం, దైవ నిర్ణయం కోసం అట కట్టుబడిపోయాడు. ఇంత ధర్మం జరుగుతున్నా చూస్తూ రోజు కుమిలిపోవటం తప్ప ఏం చేయలేడు. దైవమే దీన్ని మార్చుకుంటాడు, మనం ఏం చేయలేం అని అక్కడే నిలబడ్డాడు. ఆ మాట కోసమే యుద్ధం చేశాడు, ఆ మాట కోసమే మొత్తం అంతా నడిచాడు కదా. తెలిసి అది ఎంత భయంకరం అండి, ఇది సరైన దారి అని తెలిసి అందులో వెళ్ళేవాడు ఓ పద్ధతి, ఇది అడుగు పొరపాటు పడ్డది అని తెలిసి అయినప్పటికీ దానిలోంచి బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది. అలాగే కానీ నీ నిర్ణయం నా మీద అలాగే అయితే అలాగే కానీ, విష్ణు కథ సామాన్యమైన కథ, చాలా అద్భుతమైన కథ. అంచేత ఆయన ఒక దేవత భూమి మీద పడిపోయి ఉన్నట్టుగా ఉన్నట్ట, అతని పాదములకు నమస్కరించి పాండవులు వారిని ఆశ్రయించరి. అతడు పరమధర్మములు చెప్పబడినని తెలిసి అదే సమయమునకు బృహద్రస్సుడు, భరద్వాజ మహర్షి, పరశురాముడు ఎవరు ఆయన గురువుగారు
భీష్ము గురువు గారు, ఆయన కూడా భీష్ముడు చెప్తే విందామని వచ్చాడు. కశ్యపుడు, కశ్యపుడు అంటే ఎవరు? ఆదిత్యులకి, దైత్యులకి, పక్షులకి, పాములకి, అందరికీ తండ్రి అని వచ్చాడు. ఆంగిరసుడు, విశ్వామిత్రుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, నారద పర్వతులు తమ శిష్యులతో కదిలి వచ్చేది. పెద్ద గురుపూజా పెండాలు అంత అయిపోయింది అక్కడ చుట్టూ చెప్పారు. విష్ణుడు మాట్లాడితే విందాం, ఎందుకంటే అన్నాడు అన్నీ తెలుసు, ఎవడో విండు. ఆయనకి తెలియదు లేదు, వింటానికి ఎవడో చూద్దాంగలడు. అలా అయిపోయింది, చాలా ఆశ్చర్యంగా చూద్దాం. విచిత్రం కాదు, నన్ను ఎందుకు ఇట్లా చేసావంటే ఎందుకు చేశాడో వాడి ఇష్టం. అదే అంటాడు, ఎవడిని ఎట్లా చేస్తాడో ఏం చెప్పలేమంటాడు. మొట్టమొదటి రెండో పద్యమే అది, చాలా మంచి పద్యం. అంచేత నా వశిష్ఠుడు అంటే మీకు అవగాహన ఉందా? సప్తర్షుల్లో అంటే అంగిరసుడు కూడా ఆ సప్తర్షి మండలంలో ఉండేటువంటి ప్రజ్ఞలు అవి. గ్రేట్ పేరు అంటూ ఉంటాం కదా, అక్కడి నుంచి వచ్చాడు. విష్ణుడు మాట్లాడుతున్నాడంటే వశిష్ఠుడు, అంగిరసుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు కూడా వచ్చాడంటే గొప్ప విషయం. మనకన్నీ తెలుసు కదా అనుకోవాలి కదా, మామూలుగా విశ్వామిత్రుడు ఆయన కూడా వచ్చాడు. ఇట్లా మనం దీని గురించి ఆలోచించడం చేత దాని వైభవం తెలుస్తుంది. ఇలా ఊరికి చదువుకుంటే పేరు తెప్పిస్తే లేదు అక్కడ కదా. వారందరి దర్శనమునకు సంతోషపడి దేశము కాలము వారి విభాగములు చక్కగా తెలిసిన భీష్ముడు వారి యందు పూజ్యభావము వహించాను. అబ్బో, వెళ్ళిపోతుంటే ఇంతమంది వచ్చారే నా కోసం అంటే అది వాడు ఆయన చూపిస్తున్నట్టు, ఆయన ఎందుకు చూపిస్తున్నట్టు ఆదరం, ఆయన ఎందుకు చూపిస్తున్నట్టు గౌరవం. అంచేత ప్రత్యేకముగా కృష్ణుని పిలిచి, ఇంతమంది ఉంటే ఆయన కృష్ణుని పిలిచాడు. ఇతడు మాయచే దేహమును అంగీకరించి వచ్చిన సర్వేశ్వరుడు. మొట్టమొదటి చెప్పింది మాయచే దేహం అంగీకరించి వచ్చిన సర్వేశ్వరుడు ఇతడు. నా భాగ్యమున మానవుడిగా దర్శనమిచ్చాను. అది భీష్ముడు కృష్ణ స్థానంలో ఉంటాడు, అందుకే అక్కడ తీసుకెళ్తాడు కృష్ణుడు ధర్మరాజు. వీడికి పని అవుతుంది, ఆయనకి ఉపశమనం అవుతుంది, తన సమక్షంలో హాయిగా తన అనుమతి కోసం కోరుతున్నాడు. నిజానికి భీష్ముడు తన అనుమతి కోరుతాడు, నేను వెళ్ళిపోతాను నువ్వు అనుమతిస్తే అని అడుగుతున్నాడు. అలా ఉంటుంది మహాభారతం, చాలా బాగుంటుంది. నేను ఇంక వెళ్ళిపోతాను, నువ్వు నాకు అనుమతిస్తే, నువ్వు ఉన్నావు ఇక్కడ అందుకని నిన్ను ఇక్కడ ఎక్కడ మొత్తం సృష్టి అంతా వ్యాపించిన వాడు మాయ చేత ఒక రూపంలో ఉన్నాడు కాబట్టి వాడిని ఒకసారి చెప్పేసి వెళ్ళిపోదామని అలా అడుగుతుంటే నువ్వు దగ్గరకు వచ్చేస్తా. వినయము ప్రేమ అను సుందర గుణములు కలిగిన పాండవులను బుజ్జగించి కూర్చొని పెట్టి మిక్కిలి అనురాగమున ఆనంద భాష్పములతో ఇట్లా నేను బ్రాహ్మణులు శ్రీకృష్ణుడు ధర్మము మీకు శరణ్యమగునట్లుగా నమ్మి జీవితము గడపదలిచి బహువిధములైన ఆపదలను అనుభవించిరి. అలానే వాళ్ళకి వినయం ఉంది, పాండవులకి ప్రేమ ఉన్నది, అవి సుందర గుణాలు. వినయం లేని వాడికి ఎన్నెన్నో ఉపయోగం. ధూర్తుడి దగ్గర ఏ గుణం రాణించదు, వినయవంతుడి దగ్గర అన్ని గుణాలు రాణిస్తాయి. అంచేత వాళ్ళ దగ్గర వినయం ఉంది, ప్రేమ ఉంది, ఆ రెండు ఉండటం చేత బుజ్జగించి కూర్చోబెట్టుకున్నట్టు దగ్గర వాళ్ళని చూడంగానే ఆనంద భాష్పాలు వచ్చినాయి. ఎందుకని వాళ్ళు పడ్డ కష్టాలు ఇంత అంత కాదు, తన కాళ్ళ ముందే నోరు మెదపకుండా పడ్డారు కష్టాలని. అది పేరా
ఈయన కళ్ళతోనే మాట్లాడతారు వాళ్ళతో, వాళ్ళు కళ్ళతోనే మాట్లాడతారు. అంతకన్నా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. అంటే మాట్లాడితే వాడు పొడుస్తాడు కదా, అంత కష్టం. అన్యాయం జరుగుతుంది, అందరూ తన మనసులో వాళ్ళే ఇట్లా మాటిమాటికి అన్యాయం, మాటిమాటికి అన్యాయం అని చేత వాళ్ళు బాగున్నందుకు ఆనందించట. బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు ధర్మము మీకు శరణ్యమగునట్లుగా నమ్మి జీవితము గడుపుదరిచి వాళ్ళు ఇదే వెళ్ళి నమ్ముకున్నారండి పాండవులు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళు, జ్ఞానులు. శ్రీకృష్ణుడు సరాసరి దైవమే, ధర్మము, వీటినే నమ్మేట. వాళ్ళు ఇంక ఇదేం నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళకి రాజ్యం రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళదే అయినా, వాళ్ళ నాన్నదే వాళ్ళకు వచ్చే లోపల చాలా పెద్ద అడ్డు వచ్చేసింది, సముద్రం అంత అడ్డు. అంచేత వాళ్ళకి అదృష్టం కొద్దీ సంస్కారం బాగుంది కాబట్టి దైవాన్ని నమ్మారు, ధర్మాన్ని నమ్మారు, బ్రాహ్మణుల సేవ చేసుకున్నారు. అందుకేగా ధర్మరాజు బయటకు వచ్చేస్తే మొత్తం బ్రాహ్మణులందరూ వచ్చేస్తారు ఆయనతో పాటు. అడవలేదు, మీతో పాటే మేము, నీ దగ్గర ధర్మం ఉంది, మేము అందుకే నీ దగ్గర ఉంటాం, మేము అక్కడ ఉండమన్నారు. వీళ్ళందరికీ అన్నం ఎట్లా పెట్టాలి? అది బాధ. ఇంతమందికి అన్నం పెట్టదు, ఇంతమంది తిరిగారు తెలుసా 12 ఏళ్ళు. అంటే అది ఒక పెద్ద ఒక సమూహంగా తిరిగారు అరణ్యంలో. ఇన్ని పుణ్యక్షేత్రాలు ఏదో 5 గురువు ఆవిడ కలిసి తిరగటం కాదు, గురుగారును మొత్తం జనాభా. నేను మేము పోన్నారు, నీకేం దక్కితే మాకు అదే దక్కుతుంది, మీరేం తింటే అదే తింటాం, మీతోనే ఉంటాం. ఎందుకంటే ధర్మం ఇక్కడ ఉంది కాబట్టి, అధర్మాన్ని ఆశ్రయించం అని చెప్పారు వాళ్ళు. వాళ్ళంతా ధర్మాత్ములు, వాళ్ళ ధర్మం ప్రకారం వచ్చేసారు తప్ప రాజుగా పోషించాల్సిన బాధ్యత ఏంది? అందుకని ధౌమ్యుని అడుగుతాడు, ఇది ఎట్లా మరి ఇది ఇంకొక అపచారం అయిపోతుంది అని. అంటే ధౌముడు చెప్తాడు, ప్రార్థన చేసి సూర్యుడిని ప్రార్థన చేస్తే అక్షయపాత్ర చేస్తాడు. అంటే ఎంత ప్రార్థన, అది ఎంత ఇంటెన్స్గా ఉంటుందని ప్రార్థన. అసలు ధర్మరాజు ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టు మీరు వింటారా మహాభారతంలో? ఎందుకు చెడు తెలుసా? ధర్మం ఇదే రక్షణ సార్. ధర్మరాజు తెగువ చాలా పెద్ద తెగువ, ధర్మమే రక్షిస్తుంది. యక్షుడైనా నహుషుడైనా ఇంకోడైనా ఎక్కడైనా చివరికి ఆ అశ్వత్థామన ఏనుగు చచ్చిపోయిందని చెప్పరా కాస్తంటే ఎందుకు చెప్పటం అన్నాడు. అంటే చెప్పకపోతే ఆమె సంపలే మీ గురువు గారు అంటే ధర్మం ఉంది కదా అంటాడు. అది ఉందిలేవయ్యా, కానీ ఏదో కొంచెం ఇట్లా చేసి పెట్టి నువ్వు చేయ, నువ్వు అంటే కానీ వాళ్ళు అమ్మరంటాడు కదా. పోతే పోయి ఓడిపోతే ఓడిపోతాం, ఓడిపోతే ధర్మం ఓడిపోయినట్టు, ఏం ఓడిపోయినట్టు కాదు. ధర్మరాజు ధర్మం సామాన్యమైన విషయం కాదు కదా. మరి అలా నమ్మాడు. మరి బ్రాహ్మణులందరూ ఇలా ఉన్నప్పుడు అంత ఉన్నటువంటి వాడు అట్లా చూస్తేనే చాలు, సూర్యుడు అమ్మో అనుకుంటాడు, మనం చూశాడు అదే అంతే చాలన్నట్టుగా ఉంటుంది. ఏమంటాడు కృష్ణుడు మనకి, భారతంలో కాదు మన కవులు రాశారు, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రుడే అలిగిన నాడు సాగరము లేకము కాకపోవని ఈ కర్ణులు 10 వేగులైన అని నొత్తులు సత్తులు రాజరాజ. ఏట్రా నీ కర్ణుడు, నువ్వు మాట్లాడతావు పురుగు వాడని చెప్పాడు ధర్మరాజు ముందు. కర్ణుడు పురుగు అని చెప్పాడు కృష్ణుడు. అంటే పురుగులో 10,000 పురుగులలో వీడో పురుగు, 10,000 పురుగులలో కర్ణుడు ఒక పురుగు. వాడు పెద్ద హీరో వాళ్ళకి, వాళ్ళకే కాదు మన వాళ్ళందరికీ కూడా. ఆయన ఇటకొట్టాల నానా బాధపడ్డారు కదా, కానీ ఎందుకని అక్కడ ఉంది, అది ధర్మం, అది ధర్మరాజు. అంచేత మరి నాకు ఎప్పుడు భారతం చదువుకున్నప్పుడు ఎప్పుడైనా ఒరిజినల్గా చదువుకోండి, వాడు చెప్పింది వీడు చెప్పింది వింటాం, సినిమాలు చూడటం కాదు.
గుమ్మడి ప్రార్థన చేస్తే కప్పు వచ్చినట్టు అక్కడి నుంచి మనం సినిమాలో చూసేస్తే బాగుండదు. ఏంటి ప్రార్థన చేయటం ఏంటి, అక్షయపాత్ర ఏమిటంటే ఎన్నాళ్ళు చేస్తే వస్తుంది నాకు అక్షయపాత్ర. అలాగే ఆయన వెళ్ళి శివుడి కోసం పాశుపతం అడుగొస్తావేంటి, తపస్సే కనిపిస్తాడన్నారు అర్జునుడు. కూర్చోండి మనకేమిస్తాడు, పాశుపతం ఇస్తాడే ఏంటది, పిలిస్తే పలకగా తప్పని సరి అయినటువంటి అంత అది పాండవుల్లో ఉన్నటువంటి గొప్పతనం. అంచేత బ్రాహ్మణులు అంట వాళ్ళు ఇదంతా చెప్తున్నా మేము, వీళ్ళందరినీ రోజు శుభ్రంగా అన్ని రకాల భోజనాలు పెట్టుకుంటూ రోజు గురు పూజలే, ఎట్లా 12 ఏళ్ళు గురు పూజలు ఉంటాయి. అది అయిందిరా చెప్తాడు, మరి ఇది అజ్ఞాతవాసం, మరి మీరందరూ నా చుట్టూ ఉంటే మరి నా సంగతి అజ్ఞాతం ఏంది ఎక్కడున్నా తెలిసిపోతుంది కదా, అందుచేత మీరు ఒక సంవత్సరమే కదా ఏదో మీ మీ నివాసాలకు వెళ్ళి బతకండి నేను వచ్చేస్తానని చెప్తాడు. అని చేత వెళ్ళినప్పుడు వదిలేస్తారు బ్రాహ్మణులు, అది ఈజీ కదా వాళ్ళకి, పంతులంతా ఎక్కడున్నారో చూడండిరా అని చెప్తాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు. అక్కడ ఉన్నారు సార్, ఎక్కడికి పోతారు, ఇంతమంది ఎక్కడ దాక్కుంటారు, దాక్కోలేరు కదా, అప్పుడు వదిలేస్తారు వీళ్ళందరూ. అంతవరకు ఇందరూ కలిసి తిరుగుతూనే ఉంటారు, ఇంతమందిని సినిమాల్లో వేషాలు వేసి చూపించడం కష్టం కాబట్టి వాడు చూపించలేదు. అది మనకి ఆ విధంగా అంచేత ముందు బ్రాహ్మణులు పెట్టాడు ఈ పద్యంలో. తర్వాత దైవం ధర్మం ఇవే శరణ అనుకున్నారు మీరు అని జీవితం గడపదలిచి బహువిధములైన ఆపదలు అనుభవించింది. అలా ఉంటే చాలా సుఖంగా ఉంటుందనే ఉంటుంది, ఉండదు సుఖం మాకు అనవసరం, మేము వీళ్ళనే ఆశ్రయిస్తాం. ఎందుకంటే శాశ్వతమైనటువంటి సుఖం అక్కడ ఉంది, ధర్మము దైవము. ధర్మం పెరిగిన బ్రాహ్మణులు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, భూసురులు అంటారు. సో వీళ్ళని నమ్ముకున్నాం, వాళ్ళతోనే మేము ఏమైనా పర్వాలేదు, అదే మాకు రక్ష అనుకుని బతికట్టండి. ఇట్టి విచిత్రము మరి ఎక్కడన్నా కనిపించదు, నేను చూడలేదు. ఎందుకంటే ఆయన 4 తరాలు చూశాడు కదా, ఆయన తమ్ముడు విచిత్ర వీరుడు, వాళ్ళు వాళ్ళ పిల్లలు ధృతరాష్ట్ర వాళ్ళు, వాళ్ళ పిల్లలు కదా వీళ్ళు. అంచేత ఇన్ని తరాల్లో నేను ఎక్కడ చూడలేదు నాయన ఇటువంటిది. మీ తల్లి కుంతీదేవి జీవితమున సంతోషమునకు నోచుకొనలేదు, జీవితం అనుభవించవలసిన వయస్సున, జీవితమును అనుభవింపవలసిన వయస్సున పాండురాజు మృగశాపము పొందాను, దానితోనే చనిపోయాను. అప్పటికీ మీరు పసిబిడ్డలు మీ యందు తదేక దీక్షతో కొని వచ్చి పెంచి ఇంత వారిని చేసినది ఆమె సుఖపడిన ఘట్టమే లేదు. నిజం సుఖపడ్డారా, ధర్మాన్ని ఆచరించారు, దైవాన్ని ఆశ్రయించారు, బ్రాహ్మణులను ఆశ్రయించారు, చాలా విచిత్రం కదా అంటున్నాడు. ఈవిడ చూడబోతే ఈవిడ అంతే, ఏమిటి పొరపాటు ఆవిడ ఉంది అలా ఉంది అని ఈ రెండు చెప్పి మనం కాలం పుస్తకం మీద వేసాను చూడండి, అది ఇప్పుడు చెప్తాడు. ప్రతి సంవత్సరం మనం కాలం పుస్తకం చదువుకున్న వాళ్ళు ముందే చదువుకుంటారని పుస్తకం మీద వేసి లోపల రాశాను. ఆకాశమున మేఘములు వాయు వేగమున కలిసి కలుసుకొనచ్చు విడిపోవచ్చు నుండును, అట్లే ప్రపంచము సర్వము కాలమును కాలమును అల్లకచే కలుసుకొనచ్చు విడిపోవచ్చు నుండును. కాలం ఈ విధముగా నడుచునని ఎవ్వడనూ చెప్పలేడు, అన్నిటినీ కాలమే కలుగ చేయను కనుక ఆ కాలమున కలిగిన మార్పులను ఎవ్వడనూ తప్పించుకుని సమర్థుడు కాడు. ఇది సారం, భీష్ముడు చెప్పిన సారం. పద్యాల తర్వాత చదువుకుందాం. విష్ణుస్థుతి పరాకాష్ఠ, అంటే తత్వానికి భక్తికి రెండింటికి పరాకాష్ఠ. అంచేత బాగా చదువుకోవాలి. ఇదే వేస
ఇది మాస్టర్ గారి యొక్క వచనం ఆ పద్యానికి. ఇదే మన కాలం మీద ఉంటుంది. ఆకాశమున మేఘములు వాయువేగమున కలుసుకొనచ్చు విడిపోవచ్చును. అట్లే ప్రపంచము సర్వము కాలమున అల్లికచే కలుసుకొనచ్చు విడిపోవచ్చును. ఎప్పుడు ఎవరిని కలుపుతారో, ఎప్పుడు ఎవరిని విడదీస్తాడో కాలం తెలిసినటువంటి. ఎందుకంటే మీరు తిక్కు కదా, లేదు సార్ ఇప్పుడు తిన్నైపోయావు. బెస్ట్ ఫ్రెండ్స్ భయంకరమైన ఎనిమీస్ అయిపోలే పోతారా? ఎంతో ప్రేమతో పెంచిన పిల్లలు మర్చిపోతారు. ఎందుకు మర్చిపోయారు? ఏమో వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకున్నారు, మన పిల్లలు ఎందుకు మర్చిపోయారు తెలియదు. ఏదో లాజిక్ చెప్తాం, మా తండ్రి మీ తల్లిదండ్రులు మీరు మర్చిపోయి ఉంటారు, అందుకే మీ పిల్లలు మర్చిపోయి వెళ్ళాలా ఉంచి. ఇప్పుడు మీరు తండ్రిని ఎప్పుడు సరిగ్గా చూడలేదు, వీడి పిల్లవాడు వీడింత బాగా చూస్తున్నాడు ఏమిటనే సందర్భాలు కూడా ఉంటాయి కదా. చేత ఏం చెప్పలేమంటున్నాడు భక్ష్ముడు. సిద్ధాంతీకరించకండి, ఏ సిద్ధాంతాలు నిలవు అని చెప్తున్నాడు. ఏదో మనకి మనసు ఊరట చెందడానికి, మనకి మనం నచ్చే నప్పించుకోవడానికి, నప్పించి చెప్పుకోవడానికి, పక్కవాడిని ఊరడించడానికి సిద్ధాంతాలు. అయితే ఏంటో ఇది ఏంటాడు, నీకన్నా మంచివాళ్ళు భూమి మీద లేరు, మీరే అన్ని కష్టాలు పడ్డారట, ఇదేంటిది? అందుకని కష్టాలు పడుతున్నాడు మన మంచివాళ్ళు ఏమో అని డౌట్ వస్తుంది కదా. అలా జరిగింది అదే అంటున్నాడు ధర్మరాజు. ధర్మజుడు రాజు, యుద్ధము చేసిన వాడు దేవేంద్రుని పుత్రుడు. ఎవరు? అర్జునుడు. శత్రువులను ఖండించు గాండీవం అతని ఆయుధము, సర్వశుభములు కలిగించు చక్రహస్తుడు వానికి సారథి, భయంకరమైన గదా దండము గల భీముడు ఆ యుద్ధమున సహచరుడు. అట్టి యుద్ధమున బాధలు కలగటం ఆశ్చర్యము కదా. ఒక పద్యం ఉంది కదా, వాడు గాండివ మోహిస్తేనే చాలట ఆ చప్పుడుకి చచ్చిపోతాడట. అర్జునుడు గాండివం సామాన్యమైనది కదా, దానికి సమానమైనది లేదు. అగ్ని సరాసరి ఇస్తాడు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది కదా? దానికి అది శివుడిది, అగ్నిదేవుడి దగ్గర పెట్టారు, అది తెచ్చి వీడికి ఇచ్చారు. చంపకూడదు అందరినీ సరిపోతుంది, చావటం మనకు వస్తుందని. అది మోగిస్తేనే అర్జునుడు అర్జునుడు నారి సరించినప్పుడు అంటాడు ఒక పద్యం. ఏ పద్యాలు లేవే రోజుల్లో అయిపోయినాయి మనకి, మన కథ అంతా అయిపోయింది. ఎవడో ఏం చదువుకోడు కదా. ముఖం చెండుచున్నప్పుడు అంటాడు. ఇంత మూకరా మీ వీరులు కనుక్కుంటున్నారేమో, అర్జునుడు గాండీవ ముందు ఇదంతా ఒక మూక. అంటే ఏంటంటే ఒక మాబ్ అన్నమాట. కొట్టాడంటే మొత్తం దూతి పింజలా ఎగిరిపోతారు, ఏమి మాట్లాడుతున్నారంటాడు. అది అలా వచ్చి ధర్మరాజు ఇది అంటాడు. మరి అటువంటి వాడు గాండీవం పట్టుకుని యుద్ధం చేశాట. సాక్షాత్తు ధర్మరాజే, ఎవడికి కోపం వస్తే నదులన్నీ మునిగిపోతాయో, సముద్రాలని ముంచేస్తాయట. వాడి కోపం రాలే యుద్ధంలో అచ్చుకోండి చెప్పింటాడు. కోపం రాస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది, మరి రాజ్యం ఉండదు అని చెప్పింటారు ఎవరో. సహజంగా కోపం రాదండి, వస్తే దుఃఖం వస్తుంది తప్ప కోపం రాదు. చాలా గొప్ప విషయం, మహత్తరమైన బాధ ఎవరైనా పెడితే కోపం రాదు, దుఃఖం వస్తుంది దానికి. ఎక్కడైనా ధర్మరాజు కోపం వచ్చిన సందర్భం ఉందా? వాడు మిమ్మల్ని నడిపిస్తున్నవాడు, మీకు మా నాయకుడు. వీడేమో వీడి గాండీవం, వాడి గద, ఆ గద పట్టుకుంటే వాడు ఎవరిని మొత్తున్నా ఇంక అంతే. మీ అందరికీ కలిపి ఇంకో ఆయన చక్రం తిప్పాయనున్నాడు. ఇంత చక్రం తిప్పాయని పక్కనున్న అదేంటిది, అభిమన్యుడు పోయాడు, పోయాడా? ఉప పాండవులు పోయారు కదా, ఎన్ని ఆపదలు వచ్చినాయి యుద్ధంలో. అర్జునుడు పోవాల్సిన పరిస్థితి వచ్చింది సైంధవుడి సందర్భంలో, ధర్మరాజే పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓ సందర్భంలో,
ఏ భీముడు నకులుడు సహదేవుడు ధర్మరాజు వీళ్ళందరికీ కర్ణుడికి దొరికిన వాళ్లే చేతికి కదా. అది ఎన్ని క్రైసిస్ అంటే ఇట్లా ఉన్నా వచ్చినాయే అంటే మనకి మనం అనుకుంటూ ఉంటాం కదండి చాలా గొప్పవాళ్ళం కదా మంచివాళ్ళం కదా మనకెందుకు ఎదురావాలని వాళ్ళ కోసం ఇది. నువ్వు ఎంత మనగాడైనా సరే కాలం తలుచుకుంటే ఏమైనా వస్తుంది ఎందుకు వస్తుంది కానీ నిలబడతారు ఎందుకని ఆ ముందు చెప్పాడు. ఆ ముందు చెప్పినవి ఈ టైంలో వాళ్ళని రక్షిస్తాయి మిగతా ఏమి రక్షించవు. అంచేత ఇలా రావటం ఆపదలు ఆశ్చర్యం కదా అంటున్నాడు. సర్వమునకు అధిపతి అయిన విష్ణువు ఎవరికి ఏ సమయమున ఏమి కలిగించునో జీవులకేమి తెలియను. ఇది పద్యం. సర్వమునకు అధిపతి అయిన విష్ణువు ఎవరికి ఏ సమయమున ఏమి కలిగించునో జీవులకేమి తెలియను. విష్ణు మాయకు విద్వాంసులు కూడా గ్రుడ్డివారై అణిగి మణిగి సర్ది చెప్పుకొని జీవించవలసిందే. సర్ది చెప్పుకోవటమే సర్దుకోవడానికి ఏదో కొంత లాజిక్ పెట్టుకుని చెప్పుకోవటమే. ఈ పద్యం ఎప్పుడు మధ్య మధ్యలో అంటూ ఉంటా పూర్తిగా రాదు కాబట్టి చదవను అనుకోండి. 210 పద్యం ఒకసారి చదివేద్దాం. ఈశ్వరుండు విష్ణుండు ఎవ్వేళ ఎవ్వనికేమి చేయు పురుషుడేమి ఎరుగు. ఈశ్వరుండు విష్ణుండు ఎవ్వేళ ఎవ్వనికేమి చేయు పురుషుడేమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడిగి మెలగుతుందరు అంధులగుచు. ఎంత తెలిసిన వాడైనా సరే పడిపోయటం అనేటువంటిది జరిగింది. అలా ఉంటుంది అది పడుంటమే. అందుకనే చెప్తుంటా ఆ తిరుపతిలో మొదటి గేరు ద్వారం దగ్గర పడి కావాలి అని రాసిస్తారు. అక్కడ పడుండాలి అంత ఎవడైనా సరే ఎవరెవరు పడున్నారో మీరు స్తోత్రం సంస్కృతం కాబట్టి అర్థం చేసుకోరు కానీ శివుడు బ్రహ్మ సప్తర్షులు ప్రజాపతులు మనవులు వీళ్ళు వాడలేదు అందరూ పడుంటారండి ఎప్పుడు అనుగ్రహిస్తాడా అని. సంధ్యా సమయానికి ముందే వచ్చి అట్లా వాళ్ళు 4 గంటలకే 3 గంటలకే వచ్చి కూర్చుంటే ఆయన తలుపులు తెరిచి దర్శనం ఇచ్చేందుకు వెయిట్ చేస్తారట. మనకి ఏదైనా 1/2 గంట వెయిట్ చేస్తే చాలా లోపల నుంచి వచ్చేస్తుంది. ఏంటి బ్రేక్ చేసాం కదా వాడికి చెప్పాం కదా విడి చెప్పాం కదా అయినా మన లోపల తీసుకెళ్ళేది అనిపిస్తుంది కదా. అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు మీకు ఎంత రికమెండేషన్ ఉన్నా దర్శనం మాత్రం జరగటం అనేది మా చేతిలో లేదు సార్. మేము చాలా బాగా చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా జరగవు. ఆ ఫోన్లో ఏదో ఆకతాయిగా క్యాజువల్గా చేసిన వాళ్ళకి చాలా అద్భుతంగా జరుగుతుంది. మేమే అది ఆ మహత్యం చెప్పాలి. ఇక్కడ ఉంటుంది అత్యాది సప్త ఋష సముపాస సంధ్య అంటూ అత్రి మొదలగు ఋషులందరూ కూడా అట్లా సంధ్యా సమయానికి వచ్చి వెయిట్ చేస్తూ కూర్చుంటారు మీ దర్శనం. మొదట చదువుకున్నప్పుడు ఏంటి ఇంత ఓవర్గా రాశారనుకున్నా మహాభక్తులు కదా. మహాభక్తులు అయ్యండి కూడా పడుంటారు ఎందుకంటే అంతే మనకి ఈజీగా దొరుకుతుందంటే దొరకదు ఎవడికి ఎవడికి దొరకదు. ఎప్పుడు ఎవడికి దర్శనం దొరుకుతుంది ఎవడికి దొరకదు. తిరుపతి గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను దేవుడి గురించి మాట్లాడతాను చెప్పలే. మన లెక్కలు అక్కడ కుదరవండి. అక్కడ ఏమిటో లెక్కలు ఎవరికి తెలియదు. అంచేత నేను ఇలా ఉన్నాను కదా నాకు అలా ఎందుకైనా దానికి సమాధానమే లేదు కదా. అంచేత ఆ పద్యం దానికి ఇలా మొదలు పెడతారండి కనుక దైవతంత్రమైన పనికి దుఃఖింపు పని లేదు.
ధర్మరాజుకి ఇదంతా డైరెక్ట్గా టీచింగ్ అయిపోతుంది. ఇదంతా దైవమే చేస్తున్నాడు, లేకపోతే ఇవన్నీ ఏమిటి? అందుకే నువ్వు చంపడం ఏమిటి కాదు. ఎవడు చచ్చిపోవాలి, ఎవడు మిగలవాలి, ఎవడు ఎట్లా చావాలి అని నిర్ణయం వాడే చేస్తాడు. దైవతంత్రమైన పనికి దుఃఖింప పని లేదు. రక్షకులు లేనివారు, జరామరణ వ్యాధులకు లోపడిన వారు మానవులు. వారిని సరియైన మార్గమున పెట్టి రక్షించటకు విష్ణువు అంతర్యామిగా పనిచేయించును. కనుక సాక్షాత్కరింపడు. నీకు ఎక్కడ వాత పెడితే నువ్వు బాగుపడతావో నీకు అదే చేస్తాను. అందుకనే ఒకటి జరిగిందల్లా దైవ సంకల్పం, అది మంచి కావచ్చు, శుభాలు జరగచ్చు, శుభాలు జరగచ్చు, అదంతా దైవ సంకల్పం. అందుకనే వాళ్ళు దీనికి ఆంగ్లంలో ఏం చెప్తారంటే ఆల్ ఈజ్ ఇన్ డివైన్ ఆర్డర్. నువ్వు మాట్లాడు, నువ్వు మధ్యలో జడ్జిమెంట్ ఇవ్వక ఇది రైట్ ఇది తప్పని, ఇట్ ఈస్ టు బి లైక్ దట్, ఇట్ ఈస్ లైక్ దట్ అంటున్నాడు భీష్ముడు. వారిని సరియైన మార్గమున పెట్టి రక్షించడకు విష్ణువు అంతర్యామిగా పనిచేయుచుడను. కనుక సాక్షాత్కరింపడు. ప్రస్తుతము సాక్షాత్కరించినను ఈ కృష్ణుని తేజస్సు ఎంతవరకు మిగిలిన వారిలో వ్యాపించినది? దేవుడు కనపడలేదు, దేవుడు కనపడలేదు అంటారు కదా. వాడు వచ్చి ఇక్కడే ఉన్నా కూడా ఎంతమంది చూడగలిగారు అంటున్నాడు. అది అంతర్యామి దైవం. వాడు అనుగ్రహిస్తే తప్ప నీకేమీ జరగదురా, ఎదురుగుండా ఉండేదే కనపడదు అంటున్నాడు. మనకి టైం బాగుందనుకోండి, అలా నడిచెళ్తుంటే అక్కడ తేలున్నట్టు కనిపిస్తుంది, చీకట్లో కూడా. టైం బాగాలేదనుకోండి, ఇట్లా లైట్లో కూడా దంచేది గుర్తించుకోవాలి. అదేంటే అంత వెళ్తురుందిగా ఎట్లా చూడకుండా నడిచావు అంటాడు. ఇక్కడ వచ్చి చీకట్లో అయితే పోనీ అనుకోవచ్చు, అదేంటే అట్లా వెలుతురులో గుట్టేసింది అని అడుగుతాడు. అదేరా మరి సమాధానం లేవు, చాలా వాటికి సమాధానాలు లేవు. ఏవో చెప్తూ ఉంటాం, చేతి చూసి చెప్పి లేకపోతే జాతకం చూసి చెప్పి చెప్పేవన్నీ ఏమిటి? ఇక పైన చెప్పాడే సర్ది చెప్పుకోవటమే. ఇప్పుడు ఇద్దరు బాధపడుతున్నారు, ఒకడు బాధపడేవాడు ఇంకో బాధపడేవాడికి ఏదో నచ్చి చెప్తూ ఉంటాడు. అందంగా వాడు కాస్త ప్రయాణం చేస్తుంటాడు, రెండూ మూలిగే నక్కలే కదా. ఇట్లా మూలిగే ఇట్లా మూలుగుతూనే సర్ది చెప్పుకుంటూ పోతుంటే లోపల నుంచి అంతర్యామి నవ్వుకుంటూ ఉంటాడు. ఏదో ఏదో చెప్పుకున్నారు వాడు, అనుకుంది సత్యం కనుక నాకు తెలుసు కదా అన్నట్టుగా ఉంటాడు. ఏం చేద్దా ఇప్పుడు మరి, ఈయన చూడండి ఎంత బాగా చెప్పాడు, అందరు లోపల ఉన్నాడు కదా, వాడు లోపల నుంచి నడిపిస్తూ ఉంటాడు. ఎవడి ప్రోగ్రాం వాడు పర్సనల్ ప్రోగ్రాం అంతా విడి తెలుసు, అందరి పర్సనల్ ప్రోగ్రాం తెలిసిన వాడు బయట కనబడ్డా ఎవడు గుర్తించాడు అంటున్నాడు. వాడు లోపల ఉండేవాడు కనిపించాడు, బయటకు వస్తే మాత్రం ఎంతమంది చూశారు, చూసారా? పాండవులే చూడలే, వీడి వల్ల పని అవుతుందని పట్టుకున్నారు కదా. పండుగ చూసారా? అంత పూర్తిగా చూడలే. ఏదో ఉన్నంతలో మెరుగు. ఈయన అగ్రపూజ ఎవరు చేయాలి తాతయ్య అంటూ వచ్చాడు కదా, ఎవరు చేయాలి? అందరూ ఆయనకే చేయాలన్నారు. ఎవరు? భీష్ముడు. ఇక్కడే కాదు మొత్తం సృష్టిలో కూడా ఈ ప్రశ్న వేస్తే చెప్పే సమాధానం ఇక్కడే ఉందిగా, అక్కడ కూర్చున్నాడు వాడు చేయాలి. భీష్ముడు ఒక్కడే తెలిసినవాడు, మిగతా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాదు. వాడు చేయను, ఇక్కడే ఉన్నాడు మొత్తం అంతా. మొత్తానికి జ్యేష్ఠుడు, అన్నిటికీ ముందువాడు. అటువంటి వాడు ఈ సభలో ఉంటే నాకు అగ్ర పూజ ఏంటా మేము అలా చేయండి. ఆయన చేత చెప్తున్నాడు కృష్ణుడు పక్క నుంచి నిలబడితే తన కోసం వచ్చాడని తెలుస్తుంది.
వినోడిని పట్టుకొచ్చాడు, పోతే పో ఎలాగో వదిలేస్తావు కదా, వీడికి ఏదో కొంచెం చెప్పిపో అని. నాకెందుకు కంఠశోషణ? మళ్ళీ అతిథంతా కూర్చుని మళ్ళీ చెప్పాలి కదండి. పదేళ్ళుగా మనం, 12 ఏళ్ళుగా 14 ఏళ్ళుగా చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ ఒకళ్ళు వచ్చి ఏదైనా అడిగితే మళ్ళీ మొదటి నుంచి చెప్తాం, ఆయన అడగండి, ఈయన అడగండి, వాళ్ళ దగ్గర లేకపోతే క్యాసెట్లు ఉన్నాయి వినండి, సీడీలు ఉన్నాయి చూసుకోండి అంటూ ఉంటాం కదా. ఎందుకని, ఇక్కడ భీష్ముడు ఇందుకు ఈయనకి 2 పనులు నెరవేరుతాయి దీనివల్ల. ఏంటంటే కొంచెం వీళ్ళకి ఎన్ని చెప్పినా ఏం తెలియదు కదా, దగ్గర నడిపించాడు కదా, ఎవరు దైవమే కదా, అంతర్యామి దైవమేగా నడిపించాడు, రూపం కట్టుకుని వచ్చి తెలిస్తే ధర్మరాజుకి ఇవన్నీ ఎందుకు వస్తాయి? వస్తాయా అంటే అది పూర్తిగా లేదు, ఉంటుంది పోతుంది. మన మేస్తారు అంటూ ఉంటారు, వచ్చి తెలియపోయి తెలివిలాగా, అది అందరి విషయంలోనూ అలాగే ఉంటుందేమో, ఎంత తెలిసిన వాళ్ళకు కూడా. అందుకే మీకు పోయింది తెలివి. ఇది కృష్ణుడి దగ్గర ఏడుస్తేట కానీ ఆయనగా నిర్వర్తించాడు దగ్గరుండి. అందుకే అంటున్నాడు, మరి ఈయన పక్కన ఉండే కదా రాయమనే జరిగినాయి మీకు, అని ఎదురుకుండా ఉన్నా మీకు తెలియట్లేదు కదా, అంతా ఆయనే కదా నడిపిస్తున్నాడు అంటున్నాడు. ఆయన నడిపించాడు, ఇదంతా చాలా అద్భుతంగా నడిపించాడు అంట. కృష్ణుడి భీష్ముడి కంప్లైంట్స్ లేవు, ద్రోణుడి కంప్లైంట్స్ లేవు, విధుడుకున్నాయి. ఇంకో రకంగా చేయొచ్చు కదా అంటాడు. విధుడు ఏమంటాడంటే, దైవం కదా ఏమైనా చేయగలడు కదా, ఇట్లాగే ఎందుకు చేయాలంటాడు. అది విధుడు ప్రశ్న. ఇంకో రకంగా చేయొచ్చు కదా, వాళ్ళ మనసులు మార్చచ్చు కదా. ఎవడికి వాడు మారాలి తప్ప మార్చడం అనేటువంటిది దైవం కాదు, సద్గురు కూడా చేయడు. మారటానికి కావాల్సిన స్ఫూర్తి ఇస్తాడు, మారవలసిన బాధ్యత వాళ్ళదే, లేకపోతే వాళ్ళ స్వతంత్రతకి తను అడ్డొచ్చినట్టు వస్తుంది. మారుస్తానని ఎవరన్నా చెప్తే నమ్మబోకండి. ఎవడు ఎవడు ఇంకోటి మార్చలేడు, మారచడానికి కావాల్సినటువంటి స్ఫూర్తి మాటి మాటికి ఓపికగా ఇస్తూ ఉంటాడు. అదే చెప్తూ 5 ఏళ్ళు పోయినా అప్పటికే 1000 సార్లు చెప్పినా మళ్ళీ అడిగితే మళ్ళీ అదే చెప్తాడు, ఎంతో ఓపికగా శ్రద్ధగా ప్రేమతో. అంతే మారాల్సింది మనమే. అంచేత వాడిని లోపల నుంచి సరి చేసుకుంటూ రావాలి కదా అంటున్నాడు. ఆ ముందు వాక్యం, రక్షకులు లేనివారు, జరామరణ వ్యాధులకు లోబడిన వారు మానవులు, వారిని సరి అయిన మార్గమున పెట్టి రక్షించడకు విష్ణువే అంతర్యామిగా పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడు? లోపల కూర్చుని నీ పర్సనల్గా నీ ప్రోగ్రామ్ చూస్తాడనమాట. ఈ విల్ మానిటర్ యువర్ ప్రోగ్రామ్ పర్సనల్లీ ఫ్రమ్ విత్ఇన్. ఏం చేస్తే నీకు లాంగ్ రన్లో బాగుంటుందో అది చేస్తాడు. లాంగ్ రన్ అంటే నెల, సంవత్సరమా, 10 సంవత్సరాల ఏమో తెలియదు, బట్ వాడే చేస్తాడు. కనుక సాక్షాత్కరింపడు. ప్రస్తుతము సాక్షాత్కరించను ఈ కృష్ణుని తేజస్ ఎంతవరకు మిగిలిన వారిలో వ్యాపించినది? దేహముతో సాక్షాత్కరించడం వలన యాదవులలో గూఢ రూపుడే మెలగవలసి వచ్చాను. వాడు మరీ జడి అక్కడ పుట్టాడు అంటే వాడు అసలు కొద్దిగా గుర్తించాడు. వాడు ఎంతసేపు నేను ఎంత బాగున్నానో చూడంటుంటాడు యాదవ్. ప్రతి యాదవుడు కృష్ణ దగ్గరకు వచ్చి నేను బాగున్నానా అంటాడు, నేను ఎంత బాగున్నానో చూడంటాడు తప్ప వాడు ఎదురు వాడి గురించి అసలు వాడికి ఆలోచన లేదు. వాడి గురించి ఆలోచన ఇంకోటి వింటూ ఉండాలి. సో అందుకని అక్కడ పోయి బెస్ట్ మనకు ప్లేస్ అనుకున్నాడు. ఎందుకంటే అక్కడైతే ఎవడు అసలు గుర్తించడు, ఎందుకంటే ఎవడు గోలు వాడిది. అక్కడ పడి ఉంటే ఏమవుతుందంటే ఈయన కూడా మళ్ళంటి వాడే, మన మనటి కూడా ఏదో ఇజ్రాయెల్ వెళ్తే ఆ యేసుక్రీస్తు గురించి అడిగితే వాళ్ళు యూదులు అంటే యాదవులే కదా, ఎలా యేసు గురించి నీకు భావన ఏంటంటే అంటాడు. మాలో వాడు కూడా అంటాడు వాడు ఇప్పటికి ఏంటి మరి నువ్వు విట్టావునావే, అదంతా వేరే కదలే ఇప్పుడు వద్దంటాడు. అట్లా మాట్లాడతారు పొగరు. అక్కడ పుట్టాడు పోయి గూఢముగా గూఢ రూపుడే మెలగవలసి వచ్చాను. ఈ సాక్షాత్కరించిన దేవుడు కారణముగానే అనేకులకు అనేక మోహములు కలిగినవి. చెప్పండి, ఒక్కొక్క రకంగా మోహంలో పెట్టాడు.
అన్నీ చూస్తూ వచ్చాడనమాట. అలా మొదలు పెడతాడు. మనం ముందు తరగతిలో దీన్ని కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.